ఎవ్వరు స్టేట్కి పోలేదు, మొత్తం స్టేట్ బాడీ కొత్త బాడీ ఉంది, కొత్త లీడర్స్ ఉన్నారు. భార్గవ్ కళ్యాణ్ ఐడియా ఉందా నీకు? అవును తెలుసా, మంచి ఫ్రెండ్ ఆ నీకు? ఆ ఫ్రెండ్ చాలా మంచి ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్. నీళ్ళ యాక్టివ్గా ఉంటుంది. అవును కదా, సిస్టర్ యాక్టివ్గా ఉంటుంది. సిస్టర్ను పార్టీ పక్కన పెట్టిందా, సిస్టర్ పార్టీ నుంచి పక్కకు పోయిందా? అట్లాంటి ఏం విషయం లేదు అన్న. చూడు ఇప్పుడు ఆయన జిల్లాలో కూడా కమిటీ చేంజ్ కాలేదు ఇప్పుడు దాకా. ఒకవేళ అక్కడ కూడా చేంజ్ అయిపోతే ఆయనకి కూడా చేంజ్ అయిపోతాయి. అక్కడ కూడా ఎట్లా, ఆయన ప్రెసిడెంట్, ఎవరైతే ఆయన నా కొలీగ్ అయినా యువమోర్చా ప్రెసిడెంట్ పవన్, ఆయన ఎట్లా ఉన్నాను, నేను కూడా అట్లా ఉన్నాను. ఒకవేళ ఆయన కూడా చేంజ్ అయితే ఈయన కూడా చేంజ్ అయిపోతాయి. అంతే, రైట్. ఓకే, మిమ్మల్ని పార్టీ పట్టించుకోవట్లేదు, పార్టీ దేక్తలేదు, మీరే పార్టీని దేక్తున్నారు అంటే మీరేం చెప్తారు? అరే పార్టీ దేకో నా దేకో ఉస్మే క్యా, నా ఘర్ మే తో అపన్ అప్నే అపన్ ఘర్ చలానా హై, ఘర్ మే ఘర్ ఘర్ కే బడే అపన్ హై, ఘర్ మే అగర్ అప్నే కు జిమ్మేదారీ హై, సబ్కు లేకే చలనా హై తో చలానా హై. ఆప్కు ఆప్కే మా బాప్ ఆప్కు పైదా కర్కే ఆప్కు ఏక్ రస్తా దిఖాయి కి ఆప్కు యే కర్నా హై బోల్ కే, లేకిన్ పూరీ జిందగీ ఆప్ మా బాప్ కే భరోసే పే నహీ రహ్ సక్తే నా. తో యహీ హై, నాదే అదే ఉంది పార్టీ. డెఫినెట్లీగా మన పైన ఫోకస్ ఉంది, పార్టీ సపోర్ట్ ఉంది, పార్టీ ఆశీర్వాదం ఉండి జీవితంలో ఎక్కడైనా మనకి సెట్ చేస్తూనే నా ఆలోచన ఉంది, నాకు ఒక సంతోషంగా ఉంది అన్న. సాటిస్ఫైడ్ ఉన్నారా మీరు? 100% సాటిస్ఫై ఉందిగా ఉంది, కాబట్టి ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాను. ఓకే రైట్, ఇప్పుడు ఇంతగానం కష్టపడుతున్నావు, ఇంతగానం పార్టీకి సర్వ్ చేస్తున్నావు, పార్టీకి సర్వీస్ ఇస్తున్నావు కదా, నేను సంపేస్తామని కాల్స్ వస్తున్నావు అసలు ఇప్పటికి కూడా? ఇప్పుడు కూడా డైలీ వస్తుంది, ఇప్పుడైతే ఎక్కువ అయిపోయింది. నిన్న కూడా ఒక నిన్న ఒకటి పాకిస్తాన్ నుంచి వీడియో కాల్ చేసినారు, చూపెడతా. ఫోన్ చేసి రే నువ్వు ఖతం అయిపోతావురా, అరే ఏం మాట్లాడుతున్నావురా భయ్, నువ్వు అక్కడి నుంచి మాట్లాడు. పాకిస్తాన్ నుంచి మీకు కాల్ వచ్చిందా అన్న? ఇప్పుడు చూడు ఈ నెంబర్ చూడు అన్న. ఏం నెంబర్ ఇది, ఇది చూడండి కెమెరా చూపి ఒకసారి. ఇది నిన్నది కాల్, ఇది నిన్నది కాల్. అరే ఇతరకు ఖతం కర్ దే తెరే తెరకు, తూ జాదా దిన్ కా నీ 15 దిన్ కా మెహమాన్ అయితూ 15 దిన్ మీ తరకు మాల డాల్ దేతే. మాట్లాడినావా నువ్వు? మాట్లాడినా. ఏమంటారు? మాట్లాడినా, గాలి గొరవ చేస్తే చాలా మంది మన మన దగ్గర అన్న తమ్ములు ఉన్నారు, మా గోపాల్ భాయ్ ఉన్నారు, ముఖేష్ భాయ్ ఉన్నారు, సాయి భాయ్ చాలా ఉన్నారు. అరే ఇతర మాట్లాడాలంటే అమ్మ భాయ్, నేను కూడా అమ్మ భాయ్, నిన్ను కూడా అమ్మ భాయ్, నేను మాట్లాడితే మాట్లాడు. కానీ ఒక విషయం ఏముంది అంటే అన్న, థ్రెట్ అయితే చాలా ఉంది, థ్రెట్ అయితే చాలా ఉంది, థ్రెట్టింగ్ కాల్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఓల్డ్ సిటీలో కూడా పోతే చాలామంది థర్టింగ్ కూడా ఇస్తున్నారు, కానీ భయంతో కూర్చొని ఏముంటాయి అన్న. నితిన్ భాయ్ అన్న, గోరక్ష అన్నావు, లవ్ జీవాదులను రక్షిస్తానని అన్నావు, ఎక్కడ అన్యాయం జరుగుతాడు పోతే హిందువులకని అన్నావు. నిజంగా నీకు హిందువుల పట్ల కానీ, హిందూ శాస్త్రాల పట్ల కానీ, హిందూ వేదాల పట్ల కానీ అవగాహన ఉన్నదా అసలు అన్న? ప్రాబ్లం ఏముంది తెలుసా అన్న, ఎవరైనా ధర్మం కోసం పోరాడితే క్వశ్చనింగ్ చేయాలి అని చాలామందికి అలవాటు ఉంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు, ఒక ఒక మనిషి ఏం చేస్తున్నా అంటే గౌరక్ష చేస్తా భయ్, నాకు గౌరక్ష చేస్తే చాలా మంచిగా సంతోషం ఉంటాయి, నేను ధర్మం కోసం పని చేస్తాయని ఆయన ఒక సంతోషం ఉంటాయి. ఒకవేళ ఏం ఒక వేరేవాళ్ళు ఏం చేస్తున్నా అంటే లవ్ జియాద్ చేస్తే మన అమ్మాయికి మనం కాపాడాలి భయ్, చాలా మంచిగా ఉంటాయని ఒక ఆలోచన ఉంటాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక ఆలోచన ఉంటాయన్న, కానీ ప్రతి అన్ని ఆలోచన అన్ని పని ఒక వ్యక్తి చేయాలి అంటే చాలా కఠినంగా ఉంటాయి. కానీ మీ ఇలాగా మనిషి టెస్ట్ చేస్తారు, అరే లేదు భయ్ ఇంకా టెస్ట్ చేయాలి, నిజంగా ఆయన మంచి ఉన్నాడా లేదా అని. కానీ మీరు చెప్పినారు నిజంగా మీకు మంత్రాలు వస్తాయా ఏదైనా వస్తారంటే నిజంగా నాకు మీరు అడిగే క్వశ్చన్కి నేను సమాధానంగా డైరెక్ట్ నేను డైరెక్ట్. మీరు ఎంత క్వశ్చన్గా అడుగుతున్నానంటే మంత్రాలు వస్తాయందా, ఎందుకు రాదు, 100% వస్తాయి. చెప్పాలా? చెప్పు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్న కుర్మదేవ సర్వకార్యేషు సర్వదా, ఓం సర్వమంగళ మాంగళ్యే శ్రీవే సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణ నమస్తే, యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్కృత నమ తస్మై నమ తస్మై నమో నమ, ఓం భూర్భువ స్వ తత్సవితుర్యనం భర్గోదేవ సదిమై దీవన ప్రచోదయ, ఓం నమో భగవతే వాసుదేయ, ఓం శ్రీ హనుమంతే నమ, ఓం శ్రీ భవాని దివ్య నమ, ఇట్లాంటి చాలా మంత్రాలు ఉంటాయి. విషయం చెప్తా, ఏదైతే మంత్రాలు చెప్పినా 2 నిమిషాలు మంత్రాలు కాదు అన్న, మీరు జీవితంలో బతకాలి అంటే ఈ మంత్రాలు కంపల్సరీ రావాలి. తాత్పర్యం అంటే ఓం భూర్భువస్వ, మీరు మొత్తం నాకు హిందీలో తెలుగులో రాదు, ఆప్ ఇస్ దునియామే అగర్ ఆయ్ తో కంపల్సరీ, ఓం భూర్భువస్వ తత్సవితుర్యం భర్గోదేవ సదిమై దీవన ప్రచోద, ఎట్లాంటి మంత్రాలు మీకు కంపల్సరీ రావాలి. జీవితంలో నువ్వు మంచి ఉండాలి అంటే ఈ మంత్రాలు ఉండాలి. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకుటి సమప్రభ నిర్విఘ్న కురుమదేవ సర్వకార్యషు సర్వదా, ఏం మీన్స్ అన్న?
కానీ మంత్రాలు కాదు. నువ్వు పెళ్లి చేస్తుడే అప్పుడు ఈ మంత్రాల కంపల అవసరం. నీ జీవితంలో మంచిగా ఉండాలి. ఏదైనా మీకు షాప్ ఓపెనింగ్ చేస్తున్నావు, గృహప్రవేశం చేస్తున్నావు, అప్పుడు ఈ మంత్రాలు కంపల్సరీ ఉంది అనేసారు. దానిలో నేను అడిగేది నీ గురించి, నీకు ఈ రెండు సెంటెన్స్లు పట్టుకున్నావు, నాకు పూరా మంత్రాలు వచ్చినాయి అని అంటే ఎట్లా నమ్మేది? నాకు నేను పూరా మంత్రాలు రాదు చెప్పినా, కానీ నాకు ఏదైతే మంత్రాలు వస్తుందో డెఫినెట్లీ కానీ మీకు మాట్లాడుతున్నారో, మీరు టేస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మంత్రాలు మాట్లాడుతున్నాను. ఇంకా ఇంప్రూవ్గా ఇంకా మంత్రాలు నేర్చుకో, నేర్చుకుంటా వేదాలు శాస్త్రాలు అన్ని డెఫినెట్లీగా నేర్చుకుంటా, డెఫినెట్లీగా మంత్రాలు మాట్లాడతా. జీవితంలో వచ్చిన ఏదైనా ధర్మం కోసం మీలాగా ఇంత నాకు ఒక క్లూ ఇస్తున్నారు, ఈ క్లూకి తీసుకోపోయి నేను నేర్చుకుంటాను. రైట్, ఓకే. గురువు గారు అని గుండెల మీద తన్నినట్టు మీరు రాజాసింగ్ గారి గుండెల మీద తన్నే ప్రయత్నం చేస్తారు. అరే ఎందుకు అన్న, గురువుకి ఇప్పుడైనా గుండెల మీద అవసరం లేదు అన్న. రాజాసింగ్ జీ హమారే గురువు భీ హే, బడే భాయి భీ హే, ఆర్ హమారే మార్గదర్శక హే. ఇస్ దేశ్ కే ప్రధానమంత్రి హమారే మార్గదర్శన్ హే, యోగి ఆదిత్యనాథ్ జీ మార్గదర్శన్. ఓల్డ్ సిటీలా గోష్మాల్ రాజాసింగ్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నావా లేదా చెప్పు? ఎందుకు పెట్టాలన్నా, రాజాసింగ్ గారు ఇక్కడ, నేను ఇక్కడ.